హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో ఒక యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, టేస్టీ అండ్ హెల్దీ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ. రెగ్యులర్ గా చేసే కాలీఫ్లవర్ కర్రీ బోర్ కొట్టినప్పుడు వాటితో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఈ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్నట్టు ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు, కేవలం అరగంటలోనే రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం? ఈ సింపుల్ కర్రీని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక 3/4 సగానికి చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు అల్లం మరియు వెల్లుల్లి యొక్క ఘాటు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో అరగంట పాటు నీళ్లలో నానబెట్టుకున్నటువంటి 1 కప్పు శనగపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పుల్ని ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, మరియు పప్పు విరగకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇలా కాలీఫ్లవర్ ముక్కలు అనేవి చిన్నగా ఉంటేనే టేస్ట్ అనేది ఫెంటాస్టిక్ గా వస్తుంది. లేదంటే మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి 1 రెబ్బ కరివేపాకు వేసి మరొకసారి లైట్ గా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకుని ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కారం వేశాక కర్రీ కొద్దిగా డ్రైగా అవుతుంది, కాబట్టి అవసరమైతే కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేశాక సన్నగా తరిగిన 2 టమాటోలు వేసి కలపకుండా 6-7 నిమిషాల పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో టమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోలు సాఫ్ట్ గా ఉడికాక మూత తీసి ఇలా ఒకసారి లైట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ ని పోయాల్సిన అవసరం లేదు, కాలీఫ్లవర్ నుండి వచ్చే వాటర్ తోనే కర్రీ ఉడికిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకొని చివరగా 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 2 నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ కాంబినేషన్ కర్రీ అయిన కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టు. అన్నట్టు ఈ కర్రీలోకి కాలీఫ్లవర్ ప్లేస్ లో క్యాబేజ్ వేసి ప్రిపేర్ చేసిన సూపర్ గానే ఉంటుంది. ఆ రెసిపీని నేను ఎప్పుడైనా మరొకసారి పోస్ట్ చేస్తాను. ఈ కాలీఫ్లవర్ కర్రీ రైస్ రోటీ అని తేడా లేకుండా దేంట్లోకైనా డెలిషియస్ గా ఉంటుంది. మరి కర్రీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.